లాభ ఆపేక్ష ఉంటే కన మద్యం అనేది నియంత్రించలేము అనే ఉద్దేశంతో లాభ ఆపేక్షను తీసేస్తూ గవర్నమెంట్ షాపులు నడుపుతుందని చెప్పి పాలసీ మార్చారు టైమింగ్స్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా లిక్కర్ షాపులు రాత్రి తొమ్మిది తర్వాతనో రాత్రి పది తర్వాతనో నడపకూడదు అనే లిక్కర్ షాపు రూల్ తీసుకొచ్చినాం ఇంత ముందు గతంలో ప్రతి లిక్కర్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఉండేవి లిక్కర్ షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అని చెప్పి వీళ్ళంతా వీళ్ళు నడిపేవాళ్ళు దాంట్లో పది మంది కూర్చునేవాళ్ళు పది ఇరవై మంది కూర్చునే వాళ్ళు ఎప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు ఆ పక్కన ఆడవాళ్ళు ఎవరైనా పోవాలనుకుంటే కూడా భయపడే పరిస్థితి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ రూమ్ను రద్దు చేసిన లాభ ఆపేక్ష ఉండకూడదు ఉంటే బెల్ట్ షాపులు కట్టడి చేయలేము అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలు మనం నడిపితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నలభై మూడు వేల బెల్ట్ షాపులు నడిచేటివి లాభ ఆపేక్షతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు మనం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దయినాయి బెల్ట్ షాపులు రద్దయినాయి పర్మిట్ రూములు రద్దు చేసినాం లాభ ఆపేక్ష లేకుండా ఉండే అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వమే నడి నడిపించింది షాపులు టైమింగ్స్ తీసుకొచ్చాం రేట్లు కూడా పెంచడం జరిగింది నిరుత్సాహపరుస్తూ నియంత్రిస్తూ దీనివల్ల ఏం జరిగింది మన ప్రభుత్వ హయాంలో ఆ టేబుల్ ఏమో వాల్యూమ్స్ తగ్గించగలిగాం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఆదాయం మెయింటైన్ చేయగలిగిన పెంచగలిగిన వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టయితే ఆదాయాలు ఇవి వాల్యూమ్స్ ఒకసారి గమనించినట్టు అడిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం వాల్యూమ్స్ పెరుగుతూ పోయినాయి ఐఎంఎఫ్ఎల్ రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతో మొదలు పెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల వాల్యూమ్స్తో కేసులతో వాల్యూమ్స్తో మొదలెడితే ఆయన హయాం ఎండ్ అయ్యేసరికి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కేసులతో ఎండవుతుంది మన హయాంలో అయితే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ లక్షల కేసులతో మొదలైతే రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కేసులకి ఎండ చంద్రబాబు నాయుడు హయాంలో మన హయాంలో వాల్యూమ్స్ అక్కడి నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు మాదిరిగా పెరుగుతూ 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 పదహైదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ పెరుగుతూ 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 పోవాల్సిన వాల్యూమ్స్ మన హయాంలో నిరుత్సాహపరుస్తూ నియంత్రిస్తూ తీసుకున్న చర్యల వల్ల వాల్యూమ్స్ తగ్గిస్తూ 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 పోయినాం మన చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరం కన్నా కూడా మన వాల్యూమ్స్ తక్కువ కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందా అని అంటే తగ్గల మనం తీసుకున్న చర్యల వల్ల నెక్స్ట్ ఇంకో స్టైడ్ పోయినమా వాల్యూ ఆదాయాల స్టైడు మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయాలు చూస్తే మనం తీసుకున్న చర్యల వల్ల ఒక పక్క మద్యం నియంత్రిస్తూ ఒక పక్క మద్యంలో వాల్యూమ్స్ తగ్గిస్తూ మరోవైపున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పదిహేడు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల కోట్లతో మనం మొదలెడితే ఇరవై ఐదు వేల కోట్లకు తీసుకొని పోగలిగాం ఆదాయాలు పెంచగలిగాం మద్యాన్ని నియంత్రించగలిగాం మంచి చేయగలిగాం పేదవాడికి మరి ముఖ్యంగా ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన చేస్తూ ఉండింది ఏంటి ఆయన చేసింది ఏమిటి అని ఒకసారి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందనంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు మద్యం రేటు తగ్గిస్తాడట తద్వారా రేటు తగ్గించి తద్వారా క్వాలిటీ తగ్గించి తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి డిస్టరీస్కు మాత్రం వాల్యూమ్స్ పెంచి వాళ్ళ దగ్గర నుంచి ఒకవైపున ఎత్తే కార్యక్రమం మళ్ళా చెప్తా మళ్ళా వినంటే ఒకవైపున రేటు తగ్గించి మరోవైపున క్వాలిటీ తగ్గించి మరోవైపున ప్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి డిస్టరీస్కు వాల్యూమ్స్ పెంచి తన సొంత ఆదాయము లంచాల రూపకంలో పెంచుకుంటూ డిస్టరీస్కు వాల్యూమ్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గించే కార్యక్రమం ఒకవైపున రెండవ వైపున ఏం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపును రద్దు చేసినాడు ఇది నిజంగా పెద్ద స్కామ్ ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను పూర్తిగా రద్దు చేసినాడు ప్రభుత్వ రంగంలో పారదర్శకంగా నడుస్తూ ఉన్న లిక్కర్ షాపులను పూర్తిగా రద్దు చేసినాడు ప్రభుత్వమే నడుపుతూ ఉన్నప్పుడు లిక్కర్ అమ్మినప్పుడు ఆ ఆ డబ్బులు వచ్చినప్పుడు సాయంత్రానికల్లా ప్రభుత్వమే డబ్బులు బ్యాంకుల్లో వేసుకుంటా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు మాఫియా సామ్రాజ్యం ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులన్నీ కట్టబెట్టాడు